ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థి అసరం సుగడ ఏర్పాటు చేసిన బోధ్ నిర్మల్ మరియు ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్య నేతల సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చిందన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా చేశారని, సోనియాగాంధీ నాయకత్వంలో మహిళలు రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్ పదవులు ఇచ్చి గౌరవించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కొనియాడారు. 2 నెలలు కష్టపడి ఇష్టంగా పనిచేస్తే రాబోయే స్థానిక ఎన్నికలలో మంచి అవకాశాలు వస్తాయని, జనంలో ఉంటూ జనం మనిషిగా పేరు పొందాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. అదే ఇంకా 4 రోజులు అయితే మనం కూడా భద్రాద్రి రామునికి చేస్తాం. ప్రతి ఊర్లో రాముడు గుడి ఉన్నది, ఆంజనేయ స్వామి గుడి ఉన్నది, అక్కడ కళ్యాణం చేస్తాం. మనందరి చేతులతోటి ప్రేమతో కలుపుకుని అక్కడ అక్షింతలు ప్రతి ఇంటి వాళ్ళు వచ్చి చేసి అక్షింతలు కలుపుకొని దేవునికి ఇస్తాం. అభివృద్ధి కడిగితే వాళ్ళు అక్షింతలు పంపుతున్నారు, అభివృద్ధి కడిగితే వాళ్ళు ఈడీలను మరి ఇంకోటి వాళ్ళు పంపిస్తా ఉన్నారు, కేసులు పంపిస్తా ఉన్నారు, తప్ప అభివృద్ధి లేదు. కాబట్టి మతము కులము అనేది 1000 సంవత్సరాల నుంచి ఉంది, కానీ రాను రాని ప్రపంచం అంతా కూడా గ్లోబలైజేషన్ అయిపోయి కులాలకు మతాలకు అతీతంగా ప్రపంచం కూడా ఒకటయ్యేటువంటి పరిస్థితి. ఈ దేశం బిడ్డలు ఎంతో మంది ఇతర దేశాల్లో బతుకుతున్నారు, అక్కడ ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం చూడడం లేదు. ఇక్కడ కూడా ఎన్నో రకాల కులాల మనుషులు, మతాల వాళ్ళు, వివిధ రకాల దేవుళ్ళు నమ్ముకునే వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. కానీ దీంట్లో కూడా విభజన చేసి వాళ్ళ అధికారం కోసం కుల విభజనలు, మత విభజనలు, తప్ప అభివృద్ధి ఎక్కడ పట్టలేదు. కాబట్టి దయచేసి అభివృద్ధి చేసే బాధ్యత నాది, సీఎం రేవంత్ రెడ్డి గారిది. అందుకనే మొదటి పర్యటన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాకి వారు రావడం జరిగింది. ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని అమలు చేస్తున్నాం, ఇంకా మిగతా కూడా 100% అమలు చేస్తాం. మీరు ఒక్కటే ఈ 30 రోజులే ఉంది, 30 రోజులు ఇంటింటికి గ్యారంటీ పథకాన్ని, ఇంటింటికి వెళ్ళి ఓట్లను అడగడం, ఇంటింటికి వెళ్ళి మా ప్రభుత్వం ఉన్నప్పుడు 100 రోజుల పని చట్టం చేసినాం, ఇవాళ 100 రోజుల పనితోటి ఊళ్ళ సీసీ రోడ్డు కానీ, మరి అదే విధంగా రైతు భవనాలు కానీ, ఇంకోటి కానీ శ్మశాన వాటి కానీ, ఇన్ని సోనియా ఇచ్చిన చట్టం, 100 రోజుల చట్టం తోటి ఆ చట్టం సమాజం ఉన్నంత కాలం, పేదరికం ఉన్నంత కాలం మరి కనపడేది చట్టం.